కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసులో కౌంటర్ దాఖలు చేశామన్నారు మంత్రి తరపు న్యాయవాది గుర్మిత్ సింగ్. దానిపై ఈ నెల 21న విచారణ జరగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. హీరో నాగార్జున వేసిన పరువు నష్ట కేసులో మంత్రి కొండా సురేఖ తరపున ఆమె తరపు న్యాయవాది ఈరోజు కోర్టులో కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు న్యాయవాది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఈరోజు కోర్టులో ఏం జరిగింది? ఈరోజు కోర్టులో మేము కౌంటర్ ఫైల్ చేసినాం వాళ్ళ అలిగేషన్స్కి. ఈ కేసు మేడ్ అవుట్ కాదు, వాళ్ళ ఇంపుటేషన్ నాగార్జున గారి పరువు నష్టం ఏం కాలేదు. ఈవెన్ కంప్లైంట్ని చూసినా కూడా ఇఫ్ వి కన్సిడర్ ద ఇంటైర్ కంప్లైంట్ ఆల్సో దెర్ ఇస్ నో అలిగేషన్ దాట్ దెర్ వాజ్ అన్ ఇంపుటేషన్ ఆన్ నాగార్జున. సో వీ ఫైల్డ్ అ కౌంటర్, డీటెయిల్డ్ కౌంటర్. నౌ ద మ్యాటర్ ఇస్ పోస్టెడ్ ఆన్ 21st. సో ఇట్ విల్ బి హర్డ్ ఆన్ 21st. అంటే ఈరోజు కౌంటర్లో ఎలాంటి అంశాలు దాఖలు చేశారు? నాగార్జున తన కుటుంబానికి పరువుకు భంగం కలిగే విధంగా కొండా సురేఖ వ్యాఖ్యలు చేసింది, దానికి సంబంధించిన వీడియోస్ క్లిప్పింగ్స్ అవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేసింది. మా ప్రకారం నాగార్జున గారు ఈజ్ నాట్ ఏ విక్టిమ్. సో నాగార్జున డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఫైల్ ఏ కంప్లైంట్. ఇంకా ఆ కంప్లైంట్లో రాసిన అలిగేషన్స్ కూడా అగర్ చూసినా కూడా దెర్ ఈస్ నో ఇంపుటేషన్ ఆఫ్ హిస్ స్ట్రెచర్ ఆర్ తో దాని ప్రకారం మేము కౌంటర్ ఫైల్ చేసినాం. 100 కోట్ల పరువు నష్ట దావా కేసు కూడా సివిల్ కోర్టులో వేసారు, దాన్ని అదేవిధంగా కేటీఆర్ కూడా ఇదే కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈరోజు స్టేట్మెంట్ కూడా విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ రెండు కేసులను ఎలా ఎదుర్కోబోతుంది? కేటీఆర్ గారిది అయితే మాకు ఇంకా సమన్స్ సర్వ్ కాలేదు, అయితే ఇంకా పేపర్స్ మాకు సర్వ్ కాలేదు అయినవి. దాన్ని ఒకసారి పేపర్స్ వచ్చిన తర్వాత మేము చెప్పగలుగుతాం దాని గురించి. అండ్ సివిల్ కేసులో మేము ఆల్రెడీ నిన్న వకాలత్ వేసినాము, అయితే దానికి ఇంకా కౌంటర్స్ మేము ఫైల్ చేయాలి. 21వ తారీఖు రోజు ఎలాంటి ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం? 21వ తారీఖు వీఆర్ ఫైలింగ్ సర్టన్ డాక్యుమెంట్స్. సో వీఆర్ రిలయింగ్ ఆన్ సర్టన్ డాక్యుమెంట్స్ విచ్ విల్ క్లియర్లీ మేక్అవుట్ దట్ దెర్ ఇస్ నో అఫెన్స్ ఇస్ మేడ్ అవుట్. అయితే కొండా సురేఖ తరపున ఈరోజు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కోర్టులు సమన్ జారీ చేసింది కాబట్టి కోర్టు ఆ సమన్లకి ఆ కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఆ కౌంటర్ పైన ఈ నెల 21వ తేదీన విచారిస్తామని చెప్పేసి కూడా కేసును 21కి వాయిదా వేయడం జరిగింది. ఇటు 100 కోట్ల పరువు నష్ట దావాకు సంబంధించి కూడా సిటీ సివిక్ కోర్టులో ఒకలా తీసాం, దాన్ని కూడా చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం, చట్ట ప్రకారమే కేసులను ఎదుర్కొంటామని చెప్పేసి కూడా మంత్రి కొండా సురేఖ తరపు న్యాయవాది గుర్మిత్ సింగ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ పరశురామ్తో సురేష్, బిగ్ టీవీ, నాంపల్లి కోర్టు.